వాణినగర్ పద్మశాలి కుల బంధువుల ఆధ్వర్యంలో పుచ్చమొత్తల్లి బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుచ్చమొత్తల్లి కృపా కటాక్షం అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, జగిత్యాల పట్టణం సుభిక్షంగా ఉండాలని, అలాగే ఇంత పెద్ద ఎత్తున మొదటిసారిగా పద్మశాలి కుల బంధువులు అందరూ కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో వారి వెంట కౌన్సిలర్లు దాసరి లావణ్య, గుర్రం రాము, జుంబర్తి రాజ్కుమార్, అల్లె గంగాసాగర్, వాణినగర్ పద్మశాలి కమిటీ సభ్యులు మంచాల శ్రీనివాస్, చెటపల్లి గణేష్, చక్రపాణి, కొండ లక్ష్మణ్, పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్షులు గౌరీ శ్రీనివాస్, మేనపురి శ్రీనివాస్, రవిచంద్ర, ఆరుముళ్ల పవన్ పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. Thank you.
Terima kasih.
ప్రతీక అయినటువంటి గుణాల పండుగ ఆషాఢ మాసంలో పురస్కరించుకుని గ్రామ దేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఆషాఢ మాసం. మరి ఆషాఢ మాసంలో జగిత్యాల పట్టణంలోని వాణినగర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున పెద్ద ఎత్తున అందరూ కలిసి ఆ గాజుల పూచమ్మ తల్లిని పూజిస్తూ ప్రార్థిస్తూ బోనాలను అందరూ కలిసి మా మహిళా సోదరి మనలందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున వాణినగర్ పద్మశాలి సంఘం అందరూ కలిసి ఆధ్వర్యంలో ఈరోజు గాజుల పూచమ్మ వరకు కూడా బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన మా మహిళా సోదరి మనందరికీ మా సోదర సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మా మహిళా సోదరి మనలు పూర్ణం ఎత్తుకొని కదులుతూ ఉంటే ఆ గ్రామ దేవత పోచమ్మ తల్లే కదిలి వచ్చినట్టుగా అంత సంతోషంగా కన్నుల పండుగగా అనిపిస్తుంది. మరి ఇలాంటి బోనాల పండుగ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా కన్నుల పండుగ అందరం కలిసి ఇలానే బోనాలు చేసుకోవాలని ఆశిస్తూ మరి కోరుకుంటూ కూడా మరొకసారి మా ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ పోచమ్మ అమ్మవారి కృపా కరుణ కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరికి కూడా